అంటే బీజేపీలో మీరు చేరుతున్నప్పుడు మీకు ఏమైనా ప్రధానమైన హామీలు ఏమైనా ఇచ్చారా వాళ్ళు? సహజంగా ఒక జాతీయ పార్టీలు గాని ఏ రాజకీయ పార్టీలైనా చేర్చుకునేప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గా వరకు ఒక అభిప్రాయం ఉంటే ఉంటది గాని బహిర్గతంగా ఎలాంటి డిమాండ్స్ నేనేం పెట్టలేదు. వాళ్ళు కూడా ఎలాంటి డిమాండ్స్ అడగలేదు. ఇది హామీలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేదు. సహజంగా ఎవరికైనా అదే ఉంటది. బట్ రాజకీయ నాయకులంటే కొందరు పోటీ చేయాలనే ఉద్దేశం ఉంటుంది, కొందరికి పార్టీ పదవులు చేయాలనే ఉద్దేశం ఉంటుంది, కొందరికి నామినేట్ పోస్టులు చేయాలనే ఉద్దేశం ఉంటుంది, కొందరు సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కనుక వివిధ రకాల వాళ్ళు ఉంటారు. సో నేను పొలిటికల్ లైన్లో వచ్చి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేసిన అనుభవం కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేసిన అనుభవంతో నేనైతే పోటీ చేద్దామనే ఉద్దేశంతో సంకల్పంతో దిగడం జరిగింది. కానీ హామీలు అంటూ ఏముండవు, హామీలు ఎవరికి ఉండవు నాకు తెలిసినంతవరకు. అంటే ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరటంతో మరి హుజూరాబాద్లో మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే అంతకుముందు కూడా హుజూరాబాద్లో బీజేపీ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. అవును, 18లో ఉప్పాల రఘు అని పోటీ చేయడం జరిగింది. అందులో కేవలం 1670 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ప్రజలు పార్టీ అంటే అభిమానం ఉన్నా సీరియస్ కన్సిడరేషన్ తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ అంత అభివృద్ధి లేదు. సీరియస్ కన్సిడరేషన్లో పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ అనే అభిప్రాయం లేకపోవడం, ఎలిమినేషన్ ప్రాసెస్లో సహజంగా ఓట్లు అనేది పడలేదు. సో పార్లమెంట్ వచ్చారు, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. అయితే అక్కడ ఈటెల రాజేందర్ బలమైన నాయకుడు, టీఆర్ఎస్ సైడ్ నుంచి ఉన్నాడు కనుక బీజేపీ నుండి మీరైతేనే ఇక్కడ గట్టి పోటీ ఇవ్వగలుగుతారు, భారతీయ జనతా పార్టీ కొంత పట్టుదల పట్టు పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నన్ను హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి బండి సంజయ్ గారు పార్లమెంటు మెంబరు పార్టీ అధ్యక్షుడు చెప్పడం, వారి సూచనల మేరకు మున్సిపల్ ఎన్నికలలో ఇంటింటికి తిరగడం, చాలా మున్సిపాలిటీలు ఒక్క సీట్ రానటువంటి క్రమంలో ఒక 6 కౌన్సిలర్లను హుజూరాబాద్లో గెలిపించారు. రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి, రెండు మున్సిపాలిటీలు ఒకటి నేను కాన్సన్ట్రేషన్ అంతా హుజూరాబాద్ చేశాను. ఒక 6 వార్డులను గెలుచుకోవడం, ఇంకొక 5-6 వార్డులలో ఒక్క ఓటుతోటి 4-3 ఓటుతో ఆ విధంగా అంటే గణనీయంగా ఓటు శాతం పెంచడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే ఆర్గనైజేషన్ను పటిష్టం చేసేటువంటి క్రమంలోనే ఈ కోవిడ్ రావడం, తర్వాత వివిధ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలలో కూడా ఎక్కువ నన్ను ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత బూత్ స్థాయి నుండి ఆర్గనైజేషన్ పటిష్టపరుద్దామని చెప్పే ఒక ఆలోచనతో ఉన్నా. సో ఆ క్రమంలో ఇదొక పరిణామం జరిగింది. సరే, ఒక ఏదైనా ఒక నాయకుడు ఒక పార్టీ నుండి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, కానీ మీరు కూడా మాజీ మంత్రిగా పనిచేశారు, టీడీపీలో చురుగ్గా పాల్గొన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు. అంటే ఆయన మంత్రి కావచ్చు, మీరు కూడా మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి అంటే ఈటెల రాజేందర్కి ఇచ్చిన ప్రాధాన్యం మీకు తగ్గింది అనుకోవాలా, ఏమనుకోవాలి మీ గురించి? అంటే ఆ విషయంలో అయితే నేను ఓపెన్గానే మాట్లాడడం జరిగింది. చేర్చుకోవడం తప్పలేదు, పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొంత బలమైన నాయకులు వస్తే మనం చేర్చుకోవడం తప్పలేదు. కానీ చేర్చుకునే విధానంలో కొంత లోపభూయిష్టంగా కనపడ్డది, దాన్ని నేను లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కొత్త వ్యక్తి కాదు, ఆల్రెడీ అక్కడ 17 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పార్టీ నుంచి ఉన్నప్పుడు మరి ఇతర పార్టీలతో ఘర్షణ ఉంటుంది. అవును, అంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వారితోటే ఘర్షణ పడ్డరు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాంటి వాళ్ళందరినీ నియోజకవర్గ స్థాయిలో సమన్వయపరిచి ఈ కారణాల వల్ల మనం తీసుకుంటే మన పార్టీ ఇంకా బాగుపడుతుంది, బలపడుతుంది అనే ఉద్దేశంతో మేము తీసుకుంటున్నామని వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ చెప్పకపోయినా నాకు చెప్పినా నేను వారందరూ చెప్పుకునేవాడిని. అవును, సో నాకు కూడా చెప్పలేదు. మీకు కూడా అనుచరగనం ఉంటుంది కదా? అనుచరగనం అంటే నేను బాధ్యతగా కాన్సెషన్ లీడ్ చేస్తున్నా కనుక నేను ఆ నియోజకవర్గ నాయకత్వంతో మాట్లాడి పార్టీ ఇంట్రెస్ట్లో మనం ఈ విధంగా బాగుంటుందని చెప్పి నేనే చెప్పేవాడిని. సో అది ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా నాకు మాత్రం చెప్పలేదు. ఇప్పటికి కూడా మీకు చెప్పలేదు? ఇంకా చెప్పడం అంటే ఇక చేరైపోయింది కదా, నేను టీవీలో చూస్తున్నా, పత్రికలో చూస్తున్నా, చేర్చుకోవడం జరిగింది. ఎందుకు చెప్పలేదంటే అది కరెక్ట్ పొరపాటు అయినా ఒప్పుకున్నారు, చెప్పవలసి ఉండే. అది లాస్ట్ మినిట్ దాకా మాకు అర్థం కాలేదు. ఆయన కూడా నిర్ణయం తీసుకోవడంలో వెనక ముందు ఉండే. సో ఆ స్పష్టత లేకపోవడం వల్ల మేము స్పష్టత ఇవ్వలేకపోయినామని మాత్రం చివరికి చెప్పింది. కానీ ఆ స్పష్టత మీకు ఏదైతే ఉందో ఆ స్పష్టత నాకుంటే తప్పే ఉంది. నేను కూడా స్థానికంగా ఉన్నవానే కదా, నేను కూడా ప్రయత్నం చేసేవాని కదా, అంతేగా మీరు చేసే ప్రయత్నం నేను కూడా చేసేవాడిని. కలిసి చేస్తే అది ఒక రకంగా ఉండేది కదా, మాకు కూడా గౌరవం ఉండేది.
అది చేయకపోవడం కొంచెం బాధించిందని చెప్పాను. వాళ్ళు కూడా బాధపడ్డారు, అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండే అని చెప్పి. సరే అంతకడే వాళ్ళు చేయగలిగేది కూడా ఏం లేదు. ఏదేమైనా ఈ విధానం అయితే కరెక్ట్ కాదు. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.